నాలుగో వారం ఎలిమినేషన్ జోన్ లో ఏడుగురు ఉండగా శివజ్యోతి, వరుణ్, సందేశ్ ఇద్దరు సేఫ్ కాగా బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్ ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఐదుగురులో ఎవరిని నాగార్జున నేడు ఇంటి నుండి బయటకు సాగనంపుతారనే ఆసక్తి నేటి ఎపిసోడ్ లో ప్రారంభమైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మాస్కులు తొలగించుకొని మీరు మీరులా ఉండాలని సలహా ఇచ్చిన నాగార్జున దాని హౌస్ మేట్స్ ఇంతవరకు పాటిస్తున్నారు, వాళ్ళు ఇంకా నటిస్తూ మాస్కులతోనే నటిస్తున్నారో లేదో విషయాన్ని తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ ని కోర్టుగా మార్చేశారు. ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురు టెస్ట్ పెట్టి వాళ్ళు మాస్క్ తీసుకుంటున్నారో లేదో తెలుసుకునేందుకు సరదా టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం లాయర్లు, జడ్జిలు నిందితులుగా సపరేట్ చేశారు. నాగార్జున ఒక పేరు చెప్పి హౌస్ లో వాళ్ళు ఎందుకు ఉండకూడదో కారణం చెప్పాలని వాదనలు వినిపించారని కోరారు. మొదటిగా బాబా భాస్కర్ హౌస్ లో ఎందుకు ఉండకూడదో చెప్పాలని మహేష్ విట్టాను వాదించాల్సిందిగా లాయర్ బాధ్యతలు అప్పగించారు నాగార్జున. బాధ్యతలను చేపట్టిన మహేష్ బాబాకి తెలుగు రాదని, ఆయనకు ఈగో ప్రాబ్లంతో పాటు ఇంటికి వెళ్దామని ఆయనకు ఉందంటూ చెప్పారు. గేమ్ ఇచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడతారని, ఆయన ఎప్పుడు కిచెన్ లోనే ఉంటారని మహేష్ విట్ట వాదనలు వినిపించారు. అయితే మహేష్ వాదనని అప్డేట్ చేస్తూ వీటిని నేను ఒప్పుకోను అంటూ సరదాగా ఆట పట్టించారు బాబా భాస్కర్. నాకు తెలుగు సరిగ్గా రాకపోవడం వల్లే ప్రాబ్లం వస్తుందని, నాకు ఈగో ఏం లేదంటూ మహేష్ కి ఉన్న వాటిని నాకు అంటకడుతున్నాడంటూ నాగార్జునతో పాటు హౌస్ మొత్తాన్ని నవ్వించారు. గేమ్లో భాగంగా రాహుల్ ఈ హౌస్ లో కొనసాగడానికి ఎందుకు అర్హత లేదో ప్రాసిక్యూట్ చేయాలని పురణవికి బాధ్యతలు అప్పగించారు. రాహుల్ టాస్క్ లో ఇంట్రెస్ట్ పెట్టడు, ఎప్పుడు నవ్వుతూ గేమ్ ని సీరియస్ గా ఆడడు, ఇంట్లో ఉన్నవి మొత్తం తినేస్తారంటూ వాదించింది పునర్నవి. అయితే జడ్జిగా ఉన్న శివజ్యోతి అతను తింటున్నాడు అంటే ఏదో ప్రేమతో పెడుతున్నాం, పైగా నేను కిచెన్ టీమ్ లో ఉన్నాను కాబట్టి ఇచ్చా తినిపించా ఏదో ప్రేమగా అంటూ కవర్ చేసుకుంది పునర్నవి. ఆమె వాదనలు విన్న హౌస్ మేట్స్ నిజమే, ఆమె ఏదో ప్రేమగా చేస్తుందిలే అంటూ ఇండైరెక్ట్ గా పంచి పేల్చారు. నాగార్జున కూడా నువ్వు రాహుల్కి తినిపించడం నేను కూడా చూశాలే ప్రేమతో అంటూ జలకిచ్చారు. మొత్తానికి పురణవి ఈ ప్రేమ విషయంలో ముసుగు తీసేసిందే అంటే అవును, ఆమె ప్రేమతో ముసుగు తీసేసిందంటూ తీర్పు ఇచ్చారు జడ్జులుగా ఉన్న సావిత్రి, ఆలీ, వరుణ్లు. అనంతరం శ్రీముఖిని హిమజ, రవిని వితికా షేర్, రోహిణిని అశు ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ హౌస్ లో కొనసాగడానికి అర్హత లేదని రకరకాల కారణాలు తెలియజేశారు. మొత్తంగా ఈ గేమ్ అనంతరం అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురు బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహులలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్ తో భావోద్వేగానికి గురయ్యి తెగ ఏడ్ చేసింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణమని కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది శివజ్యోతి. నామినేషన్ టైంలో శివజ్యోతి రోహిణిని గుసగుసలాడడంతో రోహిణి డైరెక్ట్గా ఎలిమినేషన్కి నామినేట్ చేశారు బిగ్ బాస్. పశ్చాత్తాపంతో చెంపపై కొట్టుకుంటూ బోరు బోరున ఏడ్చింది శివజ్యోతి. మొత్తంగా నాలుగో వారంలో ఎలిమినేషన్లో రోహిణి బయటికి వెళ్లడంతో 12 మంది మాత్రమే హౌస్లో మిగిలారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఐదో వారంలో ఎలిమినేషన్కి నామినేట్ ఎవరు అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నాలుగో వారం ఎలిమినేషన్లో రోహిణి బయటికి వెళ్లడంతో 12 మంది మాత్రమే హౌస్లో మిగిలారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఐదో వారం ఎలిమినేషన్కి నామినేషన్ ఉండడంతో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు, బిగ్ బాస్ ఎలాంటి ఫిట్టింగ్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.